బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్నందున బీజేపీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలి రావాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు గోదావరి అంజిరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గత నెల 28వ తారీఖు నుండి మొదలుపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో మొదలుపెట్టిన యాత్ర 100 కిలోమీటర్లను పూర్తి చేసుకుని సంగారెడ్డి జిల్లాలోకి అడుగుపెట్టారని, కావున బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బీజేపీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుంటే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ఆమె పిలుపునిచ్చారు. ఈ ప్రజా సంగ్రామ యాత్ర రామచంద్రపట్నం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు మరియు నాయకులతో కలిసి యాత్రకు బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతూ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల సమస్యలపైన పోరాడాలి, ప్రజలకు మేలు జరగాలి అనే ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారు ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టడం జరిగింది. గత నెల 28వ తారీఖు నుండి మొదలుపెట్టి ఈ రోజుకు 11వ రోజు అయింది. మరి నిన్నటికి 100 కిలోమీటర్లు పూర్తి చేసుకొని సంగారెడ్డి జిల్లాలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని మరి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను బీజేపీ కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుకుంటూ సరం. ఈ గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ వచ్చి ప్రతి ఒక్కరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని హాస్పిటల్లో పోతే లక్షలు వెచ్చించినా కూడా లక్షలు ఫీజు కట్టినా కూడా ఈరోజు ప్రాణాలు నిలుపుకున్నటువంటి సందర్భం. కానీ అదే ఆరోగ్యశ్రీ ఉండుంటే ఈరోజు అనేక మందికి ఉపయోగపడేది. ఈ విధంగా చూసుకుంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా కావాల్సిన 2 ఏంటంటే వైద్యం విద్య ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. కానీ ఆ రెండుటిని పక్కన పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ఏ విధంగా గెలవాలి, ఎక్కడ ఎలక్షన్స్ అయినా కూడా మా ఖాతాలో ఏ విధంగా వేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే మరి మొన్నటి వరకు దళితులకు ఇస్తున్నటువంటి 3 ఎకరాల ఊసు 7 సంవత్సరాల నుంచి గుర్తుకు రాలేదు. కానీ హుజూరాబాద్లో వస్తున్నటువంటి బై ఎలక్షన్స్ రాగానే దళితులను ఏ విధంగా నేను వశపరచుకోవాలి, అక్కడ మరి బీజేపీ గెలిచే ప్రసక్తి ఉంది, తప్పకుండా ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారని తెలుసుకొని ఈరోజు దళితులను వాళ్ళకి ఏంటంటే ఒక ఆశ పెట్టి 10 లక్షల రూపాయలు ఇస్తున్నా అని చెప్పి ప్రకటించడం జరిగింది.